శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బండ్ల గణేష్ గారు నిర్మాతగా యూత్ లో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో మన స్టైలిష్ స్టార్ తన ఇమేజ్కి అసలు ఎల్లలు లేవు. ఎక్కడైనా సరే ఈ మధ్య నడుస్తోంది అల్లు హవా. మరి ఆ స్టైలిష్ స్టార్ ఇద్దరు అమ్మాయిలతో ఒక హీరోయిన్తోనే అయితే దేశముదురు, మరి ఇద్దరు అమ్మాయిలతో ఎలా ఉండబోతోంది? ఆ ఇద్దరు అమ్మాయిలతో ఆడియో లాంచ్కి వచ్చేసినటువంటి అల్లు అర్జున్ అభిమానులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎవరికి అర్థం కాని నిర్మాత ఇంతవరకు ఎవరన్నా ఇండస్ట్రీలో ఉంటే ఇది బండ్ల గణేష్. అతని సక్సెస్ ఏంటో మనకు తెలియదు, అతను ఎట్లా ఆలోచిస్తాడో తెలియదు, ఏం ఆలోచిస్తాడో ఏం మాట్లాడతాడో కూడా మనకు అర్థం కాదు. 20 ఏళ్ళుగా ట్రై చేస్తున్నాను తను అర్థం చేసుకోవాలి, నా వల్ల కాలేదు. ఎవరికైనా అర్థం అయితే 1 కోటి రూపాయలు. నువ్వేమైనా 1 కోటి రూపాయలు తీసుకుంటావా? సార్ వాళ్ళందరి మాటగా నేను చెప్తాను సార్, మాటలు లేవు చెప్పడానికి, అదే అర్థం. బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్ గణేష్, బ్లాక్ బస్టర్స్ తీసే పూరి జగన్నాథ్తో బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చే దేవిశ్రీ, ఈ ముగ్గురు బ్లాక్ బస్టర్ మాస్టర్స్ కలిసి అర్జున్కి ఇవ్వబోయే మరో బ్లాక్ బస్టర్ ఇద్దరు అమ్మాయిలు. ముఖ్యంగా ఈ సినిమాలో నాకు కూడా ఒక పాట ఉంది, అది ఎవరితో? బన్నీతో. బన్నీ ఏంటి, బన్నీ డాన్స్ ఏంటి, ఒళ్ళంతా ముక్కల ముక్కల కింద హోనం చేసుకుని డాన్స్ చేయగలిగిన అతి కొద్ది మంది డాన్సర్స్లో బన్నీ ఒకడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆయనతో కలిసి స్పెయిన్లో బాగా వేడిగా ఉంటుంది, అక్కడ అక్కడ కీరవాణి రాగంతో స్నానం చేస్తా వంట చేస్తా ఏదో ఉంది ఆ పాట. దానికి మేము చేసిన ఆ సాంగ్ ముఖ్యంగా డైరెక్టర్ గారు అక్కడ కూర్చుని ఎక్కడెక్కడ ఎలా ఎలా చేస్తే బాగుంటుందని ఆ మాస్టర్తో చెప్పి చేయిస్తుంటే ఇప్పుడు చూస్తే అనిపించింది, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అది. మధ్యకాలంలో చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్స్ ఇద్దరు అమ్మాయిలతో. కొన్ని పాటలు విన్నాను ఈ మధ్యకాలంలో, అలాంటి పాటలు కూడా వినలేదు. ఒక ఫ్రెష్ సౌండ్ ఇచ్చిన దేవి, కాల్ ది బెస్ట్. దేవిశ్రీ ప్రసాద్ అండ్ పూరి గారి కాంబినేషన్లో ఫస్ట్ మ్యూజిక్ ఆడియో ఇది. సో ఫెంటాస్టిక్ మ్యూజిక్తో ఈ సమ్మర్లో ఒక సెన్సేషనల్ సినిమా రాబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్
కంగ్రాచులేట్ దేవి, ఎందుకంటే మొన్నే బన్నీ సాంగ్స్ వినిపించాడు. ఐ థింక్ మళ్ళీ వాళ్ళ కాంబినేషన్లో ఇట్స్ గోయింగ్ టు బి ఇంకొక మైల్ స్టోన్ అగైన్. అండ్ ఐ విష్ పూరి గారు ఆల్ ద బెస్ట్ అండ్ బన్నీ విష్ యూ ఆల్ ద బెస్ట్. సినిమా చరిత్రలో ఒక రికార్డ్స్ని ఒకరు బద్దలు కొట్టుకుంది, ఒక మెగాస్టార్ చిరంజీవికే గారికే దక్కింది. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో పోటీ ఎక్కువైంది. నిన్నటిదాకా ఆడవాళ్ళు ఈర్ష, ఈ సినిమా తర్వాత మగవాళ్ళు కూడా ఈర్షపడతారు బన్నీని చూసి. బన్నీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. బన్నీతో మేము 3 సినిమాలు చేసాం. అట్లానే నా యూనివర్సల్ మీడియా బ్యానర్ కూడా ఓపెన్ చేయడం పూరి జగన్నాథ్ గారితో. ఆయన అంటే కూడా నాకు చాలా చాలా ఇష్టం. వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన దేశముదురు దానికంటే చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి గారు కోరుకుంటూ బండ్ల గణేష్ గారికి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్గా చెప్పక్కర్లేదు, ఒక్కొక్క సాంగ్ని నేను రిధమ్ ఇచ్చినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తాను అంత అందంగా బన్నీ డాన్స్ చేసి దాన్ని ఇంకా వేరే రేంజ్కి తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ, యూ లుకింగ్ రాకింగ్ ద ఫిల్మ్ అండ్ యూ ఆల్వేస్ రాక్ విత్ యూ డాన్సెస్ అండ్ అఫ్కోర్స్ క్యాథరిన్ అండ్ అమలా అండ్ ఎవ్రీబడి. పూరి గారు సినిమాని ఇరగదీశారు, సో ఆయనకి మళ్ళీ స్పెషల్గా ఎంత చెప్పాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఇద్దరు అమ్మాయిలతో ఆడియో సిరీ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ సిరీ టు వినాయక్ గారు, బీవీ వినాయక్ గారు. అమ్మాయిల చిత్రం నా జీవితంలో మర్చిపోలేని తీయని అనుభూతి నాకు ఇది. బన్నీ గారి గురించి చెప్పాలి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న నిర్మాతల బంగారు బాతు బన్నీ. బన్నీతో సినిమా చేస్తుంటే షూటింగ్ చేస్తాను అనిపించదు. నిజంగా ఈ ఇద్దరమ్మాయిల చిత్రానికి నేను న్యాయం చేయాలా, దాదాపు 60 రోజులు షూటింగ్లో నేను లేను. బన్నీ గారు, పూరి జగన్నాథ్ గారు మా సినిమా, నా సొంత సినిమాని ప్లాన్ చేసుకొని వాళ్ళిద్దరూ తీసి ఈ సినిమా నాకు ఇచ్చారు. ఇది బన్నీ గారి కెరియర్లో 1 సినిమా, 100% ఇద్దరమ్మాయిలు ఆయన కెరియర్ చిరస్థాయిగా మర్చిపోలేని సినిమా ఇది. బన్నీ, పూరి ఈ రెండు కాంబినేషన్ గురించి మాట్లాడితే ఒకటే మాట అనిపిస్తుంది, క్రేజీ అనే ఒక వర్డ్ నాకు వినిపిస్తూ ఉంటుంది. బన్నీ ఒక క్రేజీ యాక్టర్, ఒక క్రేజీ డాన్సర్, ఒక క్రేజీ పర్ఫార్మర్, ఒక క్రేజీ బ్రదర్. అండ్ పూరి గారి గురించి తెలిసింది, ఆయన ఒక డిఫరెంట్ స్టైల్, ఆయన ఒక ఇంకో టైప్ ఆఫ్ క్రేజీ డైరెక్టర్. ఇంత క్రేజీనెస్లో దేవీ శ్రీప్రసాద్ అనే ఇంకో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ యాడ్ అయితే ఎలా ఉంటుందో మనం ఇప్పుడే చూసాం. సో ఈ సినిమా ఆడియో ఆల్రెడీ పెద్ద హిట్ అయింది, ఇంకా పెద్ద హిట్ అవ్వాలని
మెగా అభిమానులకి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ హ్యావ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ డైరెక్టర్, మై డైరెక్టర్ పూరి జగన్నాథ్ సార్, మై కోస్టార్ బన్నీ అండ్ ద ఎంటైర్ టీమ్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ బండ్లా గణేష్ గారు. పూరి జగన్నాథ్ గారు ఒక్కొక్కసారి ఏదో వస్తుంది ఆయనకి, ఆ వచ్చినప్పుడు పెడితే ఫ్రేమ్ అదేదో ఒక కొత్తగా ఒక వింతగా ఉంటుంది, అదే ఈ సినిమా. ఐ హ్యావ్ ఎ రియలీ నైస్ డైరెక్టర్ పూరి సార్, who made me have a lot of fun. He was very chilled out, and of course Bunny, who is a fabulous co-star. He has this really great energy about him. Devi 10 samvatsaranchi friend enno salu cinema chedam anukunna ela ledipindi, so finally ga Devi tho chesina isana first movie kalavakkala kalisam kummisadu top lechipindi. Bunny body lo తను సూపర్ స్టార్ అనేది నేను ఎప్పుడు చూడలేదు. బన్నీ బాడీలో అరవింద్ గారు అబ్బాయి నేను ఎప్పుడు చూడను. ప్రొడ్యూసర్స్ హీరో, ఈ సినిమా హీరోనా యూనిట్లో ఒకడా అర్థం కాదు. అండ్ బన్నీకి ఎప్పుడు మూడ్ ఆఫ్ అవ్వడం కానీ లేదు చిరాగ్గా ఉండడం కానీ నేను ఎప్పుడు చూడలేదు. అండ్ పైగా యూనిట్లో ఎవడైనా డల్గా ఉంటే చీరే పని చెప్పాడు, అందరినీ యాక్టివ్ చేస్తుంటాడు. అండ్ ఐ లవ్ యూ బన్నీ. సినిమా గురించి చెప్పాలంటే నేను నిజంగా థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేను. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ. నేను కొంతమంది పేర్లు మిస్ అవ్వచ్చు, కానీ నేను గుర్తున్నంత వరకు నాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్, నాకు కష్టపడ్డాడు ప్రతి ఓళ్ళు ఈ సినిమాకి ఎందుకో, ఈ సినిమాకి ఏంటో ఆ మ్యాగ్నెటిక్ పవర్ నాకు తెలీదు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ ఈ సినిమా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు, నిజంగా ఈ సినిమా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు. అది మన దేశంలోనే కాదు, స్పానిష్ పీపుల్ చేశారు, బ్యాంకాక్ పీపుల్ చేశారు, ఇండియన్ పీపుల్ చేశారు, అందరూ చేశారు. సో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సినిమాలో నాకు దాదాపు సగం సినిమాలు మ్యూజిక్ దేవి శ్రీప్రసాదే చేశాడు. ఆల్మోస్ట్ నాకున్న బెస్ట్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ అని నాకు ఇచ్చిన దేవియే. నా కెరియర్లో హ్యూజ్ కాంట్రిబ్యూషన్ డెఫినెట్లీ దేవిది ఉంటుంది. నేను అలాంటి దేవికి జస్ట్ థ్యాంక్ యూ అంటే సరిపోదు. మా ఇద్దరు బంధం ఇలాగే ఇంకా మేమిద్దరు ఉన్నంత కాలం ఉండాలని మనస్ఫూర్తిగా దేవి దేవి థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు టాప్ మ్యూజిక్ డైరెక్టర్గానే ఉండాలని నువ్వు టాప్ లేచిపోయే సాంగ్ ఇచ్చినప్పుడు అనుకున్నాను. థ్యాంక్ యూ.